సీఎం వైఎస్ జగన్ పాలనలో రైతులకు అత్యంత పారదర్శకంగా మేలు జరుగుతోందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. దళారీ వ్యవస్థను నిర్మూలించడంతో ప్రతి రైతు ఆనందంగా ఉన్నాడన్నారు. ఆర్బీకేల ద్వారా ప్రతి రైతు నుంచి చివరి గింజ వరకు నేరుగా వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం తమదేనని ఆయన అన్నారు. ఒక పక్క గింజ కొంటను లాస్ట్ వరకు, అలాగే MSP రేటు డైరెక్ట్ రైతు అకౌంట్లో పడేలా చేస్తున్నాం. దళారీ వ్యవస్థ లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ దళారీ ఉంది, మన రాష్ట్రంలో కూడా దళారీ వ్యవస్థ ఉండేది. దళారీ వ్యవస్థను నిర్మూలించాం మనం. రైతు ఇవాళ హ్యాపీ, ఎకరానికి 9000 రూపాయలు ఎక్సెస్ వస్తుంది. ఎప్పుడు ఊహించలేదు అతను. ఆ దళారీ ధాన్యం మిల్లుకి పంపించి అక్కడేమని వాడు, నీది మొక్క అయింది, నీది రంగు మారింది, నీది ఇదవుతుంది, నీకు 1200 మించి కొంటలేదు ఇది అని ఆ రేటుకే అతను సచ్చినట్టు ఒప్పుకునే పరిస్థితి ఉండేది గతంలో. ఇప్పుడు అట్లా లేకుండా ప్రభుత్వమే ధాన్యం కొని ఆర్బీకే సెంటర్ ద్వారా కొని ఏ మిల్లుకి వెళ్తుందో సంబంధం లేకుండా ఒక మన ఒక వెబ్సైట్ని తీసుకొచ్చి దాని ద్వారా రైస్ మిల్లర్కి రైతుకి సంబంధం లేకుండా చేసి మనం డైరెక్ట్ అకౌంట్లో పడేలా చేయబట్టి ఎకరానికి 9000 రూపాయలు రైతుకి మిగులుతుంది ఎక్సెస్ గతం కన్నా ఇప్పుడు. అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లోనూ కొన్నది రైతుల దగ్గర నుంచి 17 లక్షల మందే. మేము ఈ 4 సంవత్సరాల్లో 32,76,000 మంది రైతులు, అంటే డబల్ తేడా. అంటే దళారీ వ్యవస్థని పెంచి పోషించింది తెలుగుదేశం. మరి అప్పుడు ఈనాడు ఏం చేసింది? ఈ దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తుంది, రైతు నష్టపోతున్నాడు, రైతు అన్యాయం అయిపోతున్నాడు అనేది లేదు కదా. అప్పుడు దళారీల్ని బాగా పెంచి పోషించి బాగా తినేలా చేసి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 32,76,000 మంది రైతుల దగ్గర, ఎక్కడ ఉన్న రైతు దగ్గర కూడా ఈ మన కొనే ఏర్పాటు చేస్తే దాన్ని మాట్లాడరు. ఇంత పెద్ద ఎత్తున 9000 రూపాయలు ఎకరానికి కలిసి వస్తే దాని గురించి మాట్లాడరు, రైతు సంతోషంగా ఉంటే దాని గురించి మాట్లాడరు. ఏదో బియ్యంలో రాళ్ళు ఏర్తున్నట్టుగా అక్కడ ఇది బోనస్ ఇస్తున్నారు. ఇక్కడ మేము బోనస్ కన్నా పెద్ద ఎత్తున ఇస్తున్నాం. గన్నీ బ్యాగ్ మేమే సప్లై చేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ మేమే ఇస్తున్నాం, అమాలీ మేమే ఇస్తున్నాం, బోనస్ని మించి మేము ఇస్తున్నాం, అలాగే గిట్టుబాటు ధర డైరెక్ట్ అకౌంట్లో పడేలా చేస్తున్నాం.